కరోనా హార్ట్ డిసీజ్కి కారణాలు ఏంటి అనేది చూద్దామండి. కారణాలు అనేవి ఉండవండి, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కారణం అనేది ఈక్వేషన్, లైక్ సైనైడ్ తీసుకున్నారు చనిపోతారు, అది పాయిజన్. రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్తానండి, స్మోకింగ్ చేస్తే అందరికీ హార్ట్ అటాక్స్ రావు, వచ్చే అవకాశం పెరుగుతుంది. సో దీన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. సో వీటికి రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం ఆలోచిద్దామండి. రిస్క్ ఫ్యాక్టర్స్ రెండు రకాలుగా విభజించవచ్చు, ఒకటి నాన్ మోడిఫైబుల్, ఇంకోటి మోడిఫైబుల్. నాన్ మోడిఫైబుల్ అంటే మన చేతిలో లేనివి. ఏంటివి అంటే వయసు పెరుగుతూ ఉంటుంది, దానివల్ల గుండెపోటు వచ్చే అవకాశం, కరోనాటి డిసీజ్ వచ్చే అవకాశం పెరుగుతుంది. రెండు, మగతనం, అంటే మగవాడయి ఉండటం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. మగవాళ్ళు అయి ఉంటే ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే ఈ కరోనాటి డిసీజ్ డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ, ఇది మీ చేతిలో లేదు, పై వాళ్ళల్లో ఎక్కువ మందికి వచ్చినట్టయితే మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఈక్వేషన్ కాదండి, అంటే తాతకుంది నాన్నకుంది అంటే మీకు రావాలని రూల్ లేదు, బట్ అవకాశం ఎక్కువ ఉంటుంది వేరే ఫ్యామిలీస్ కంపేర్ చేస్తే. సో ఇవి ఒక రిస్క్ ఫ్యాక్టర్స్, మోడిఫైబుల్, నాన్ మోడిఫైబుల్ అంటే మన చేతిలో లేవు. నెక్స్ట్ మోడిఫైబుల్. మోడిఫైబుల్ అంటే స్మోకింగ్, అంటే ఎనీ కైండ్ ఆఫ్ టొబాకో. స్మోకింగే అవ్వకపోవచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ టొబాకో ఈజ్ రెస్పాన్సిబుల్. సో ధూమపానం అనేది త్యజించాలి. సో ఇది ఒక కారణం. తర్వాత రక్తపోటు. రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్. హై బ్లడ్ ప్రెషర్ కూడా ఒక కారణం. అదుపులో పెట్టుకోకుండా వదిలేసినట్టయితే కరోనరాటి డిసీజ్ డెవలప్ అవుతుంది. మధుమేహం అంటే డయాబెటీస్. డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా మీకు ఈ కరోనరాటి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. హై కొలెస్ట్రాల్, బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం ఉంటే కనుక వాళ్ళల్లో కూడా కరోనరాటి డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీకు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటాం, అంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ, లేజీతనం, అంటే చతికిల బడ్డి కదలికలు లేకుండా కూర్చొనే ఉండటం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏ పని చేయకుండా ఉండటం, వ్యాయామం లేకుండా ఉండటం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. దీంతో కూడా గుండెపోటు వచ్చే అవకాశం, కరోనరాటి డిసీజ్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఒబెసిటీ, ఊబకాయం, లావుగా ఉండటం, మితిమీరి బరువు ఉండటం కూడా ఒక కారణం అండి. ఇవన్నీ ప్లస్ డైట్. ఇక పౌష్టికాహారంలో మనం ఎక్కువగా ఫ్యాట్ తిని బాడీలో కొలెస్ట్రాల్ పెంచే ఫుడ్స్, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ కింద పరిగణించబడవచ్చు.